సరే ఫూల్స్ నెలలో ఆఖరి రోజు మనందరం చాలా తెలివి గల వాళ్ళం అనుకున్నాం కానీ ఈ వైరస్ మనందరినీ మూర్ఖుల్లా కనిపించేలా చేసింది మీకోసం చిన్న కవిత అవివేకి అవివేకి ఒక బుద్ధిహీనుడు పొర్లిపోయే పాత్రవాడు అందించినా పొందలేడు తనకు తాను తెలియలేడు అందువలనే పిచ్చివాడు అవివేకి ఒక బుద్ధిహీనుడు పొర్లిపోయే పాత్రవాడు అందించినా పొందలేడు తనకు తాను తెలియలేడు అందువల్లనే పిచ్చివాడు తెలివిలేమి కాదు గొప్ప ఇలాలో ప్రతి ఒక్కడూ పరుల దృష్టికి వెర్రివాడే ఇక అన్ని రకాల వాళ్ళు బతకాలి కదా అందుకని ఒక నెలని మూర్ఖులకు అంకితం చేశారు అది ఇవాల్టితో అయిపోతుంది అందుకని ఇక తెలివిగా ప్రవర్తించాలి సరే ఎన్నో దేశాలతో పోల్చి చూస్తే మన దేశం చాలా గొప్పగా ఉంది మనకున్న జనాభా సాంద్రతను దృష్టిలో పెట్టుకుంటే బాగానే ఉన్నాం పాక్షికంగా సడలింపు అన్నది కొద్దిగా సవాలే అవుతుంది కానీ అసలు కొద్దిగా గడబిడ లేకపోతే మన దేశం వాళ్ళకి ఎలాగో ఉంటుంది కానీ అందరూ ఎంతో క్రమశిక్షణతో ఉన్నారు చాలా అద్భుతం చాలా మంది ఇలానే ఉన్నారు సరే మన వాటా మూర్ఖులు మనకు ఉంటారు కానీ చాలా మంది గొప్పగా ఉన్నారు ఇలాంటి పరిస్థితులు కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అవి ప్రకృతి వైపరీత్యాల రూపంలోను యుద్ధాల రూపంలో లేదా ఒక్కొక్కసారి ప్రకృతి భూగోళంలో కలిగే మార్పుల వల్ల లేదా ఒక్కోసారి ఇలాంటి అంటువ్యాధుల వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జీవితంలో అతి సులువైన విషయాలు నిర్వహించడానికి చాలామందికి తాము అసంపూర్ణంగా ఉన్నాము అనిపిస్తుంది ఈ అసంపూర్ణత్వం కొద్ది కాలానికే పరిమితం అవ్వకుండా ఒక్కోసారి ఇది జీవితాంతం ఉండే బాధ అవుతుంది నేను ఇది చూశాను ఎంతో యుద్ధం లాంటి లాంటి కాదు నిజంగా యుద్ధం సంభవించిన పరిస్థితుల్లో జీవించారు వారు ప్రతిరోజు జీవించే స్థితి ఎలాంటిదంటే ఏ క్షణమైన మరణం సంభవించవచ్చు చుట్టూ ఉన్నవన్నీ పేలుతూ ఉంటాయి చుట్టుపక్కల వాళ్ళు చనిపోతూ ఉంటారు కానీ అదృష్టవశాత్తు అది మీకు తగల్లేదు కానీ ఇరవై సంవత్సరాల తరువాత కూడా కొన్ని పరిస్థితులకు వారి ప్రతిస్పందన ఆ జ్ఞాపకాల నుండే వస్తుంది ఇది వారు స్పృహతో చేస్తున్న పని కాదు కానీ వారి లోతుల్లో ఉన్న ఆ జ్ఞాపకాల వల్ల అలా ప్రతిస్పందిస్తారు ఆ కర్మ ఎంతో బలంగా ఉంటుంది రాబోయే మరణాన్ని గురించిన భయం ఇంకా ఆ నిస్సహాయ స్థితి ఇంకా ఆ పరిస్థితుల్లో అనిపించిన అసంపూర్ణ భావనను గురించిన కర్మ ఎందుకంటే అలాంటి పరిస్థితులను ఎవ్వరూ ఎవ్వరూ కూడా అధిగమించలేరు కానీ సమస్య ఏమిటంటే అది ఇంకా సజీవంగా ఉండిపోతుంది కానీ చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే దాన్ని పక్కన పెట్టేయగలుగుతారు చాలామంది జీవితకాలం పాటు ఈ జ్ఞాపకాలతో ఉంటారు యుద్ధ పరిస్థితులు అంత పెద్దవి కూడా కావలసిన పని లేదు ఎవరినైనా బంధించినా ఎవరికైనా దాడి జరిగినా లేదా ఘోరమైన యాక్సిడెంట్ జరిగి వారు బతికి బయటపడినా వారి జీవితంలో తరువాత ఎటువంటి కష్టపరిస్థితులు ఎదురైనా వారు ఈ అనుభవం ఆధారంగానే ప్రతిస్పందిస్తారు నేను జోక్ చేస్తున్నాను కానీ ఇక్కడ మనకు లెబనీ స్నేహితులు చాలామంది ఉన్నారు ఒకవేళ ఎవరైనా కాస్త పిచ్చిగా ప్రవర్తిస్తే మీరు పట్టించుకోకూడదు ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద యుద్ధాన్ని చూశారు నవ్వుతున్నది లబనీస్ వరేనా అయితే పర్వాలేదు మీరైతే నవ్వచ్చు మిగిలిన వాడు నవ్వకూడదు చూడండి మన దేశం కొన్ని యుద్ధాలు చూసింది అమెరికా వాళ్ళు ఎన్నో యుద్ధాలను చూశారు కానీ వారు వాళ్ళ యుద్ధాలను మరో ప్రాంతంలో చేస్తారు భారతీయులకు యుద్ధాలు ఎప్పుడు సరిహద్దుల్లో జరుగుతూ ఉంటాయి ఇక్కడ కోయంబత్తూర్ నగరంలో యుద్ధం జరగదు కానీ నేను మాట్లాడుతుంది మీరు ఉండే ప్రదేశంలో యుద్ధం జరిగిన సంఘటన గురించి నాకు తెలిసి ఇక్కడ మనలో ఉన్న వారిలో లెబనాన్ నుండి వచ్చిన వారికి ఆ అనుభవం ఉంది వాళ్ల ఊళ్ళల్లో యుద్ధం జరిగేది ఇక్కడ మీ ఇంట్లో మీరు ఇలా కూర్చుని ఉంటే మీ పక్కిళ్ళు పేలిపోయి పెద్ద చప్పుడుతో కూలిపోతుంది ఇలాంటివన్నీ చూశారు వాళ్ళు ఆ అనుభవాలు వాళ్లలో ఉంటాయి ఇక ఈ వైరస్ పరిస్థితి ఎవరైతే ఈ పరిస్థితిని దగ్గరగా చూశారు లేదా వార్తలు తరచుగా చూస్తూ ఉంటారు లేదా అది ఎలా జరిగినా సరే మీరు ఆ సమాచారాన్ని మీ మనసులో ఒక విధంగా ఆ అనుభూతి చెందుతూ ఉంటారు ఇది మీకు దీర్ఘకాలంలో ఎటువంటి నష్టం చేయకూడదు ఇది మిమ్మల్ని బలోపేతం చేయాలి ఎందుకంటే ఇది కూడా నిజమే ఎంతోమంది యుద్ధాల్లో ఉన్నవాళ్ళు ఇంకా మరణానికి ఎంతో దగ్గరగా ఉన్నవాళ్ళు ప్రజలు అనుభూతి చెందగల పరిస్థితుల్లో ఒక యుద్ధం అనేది ఎంతో తీవ్రమైన పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది భయంగా జీవితాంతం ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు కానీ చాలా మంది ఎంతో సామర్థ్యంతో సమతుల్యంతో వివేకంతో ఒక మహర్షిలా బయటకు వస్తారు యుద్ధ పరిస్థితులను ఎదుర్కొన్నవారు ఇలా కూడా బయటకొస్తారు ఇలాంటి కష్టపరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నామన్నది ఎంతో ముఖ్యం ఒకరు ఇలాంటి కష్టపరిస్థితిని స్వారీ చేయగలరు సునాయాసంగా చేయగలరు ఎందుకని అదే పరిస్థితి మరొకరిని ఎంతగానో గాయపరుస్తుంది నేను భౌతిక పరిస్థితుల గురించి మాట్లాడడం లేదు ఒకవేళ వైరస్ మీకో నాకో వచ్చి మరేదో జరిగితే అది వేరే విషయం కానీ ఏదైతే మానసికంగా భావపరంగా ఏం జరుగుతుందో దాని గురించి చెప్తున్నా ఇందులో ఉన్న ఒక కోణం ఏమిటంటే నేను ఒక కోణం గురించి మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది ఉంటారు కానీ దీని సంగతి ఏమిటి దాని సంగతి ఏమిటి అంటారు వాటన్నిటి గురించి ఈ రోజున చర్చించడం లేదు ఈ రోజు మూర్ఖుల నెల అయినటువంటి ఏప్రిల్ నెలలో ఆఖరి రోజు మనం ఒక కోణం గురించి మాత్రమే చూద్దాం జీవితంతో ఉన్న ప్రధానమైన సమస్యదే జీవితం గురించిన ఒక కోణాన్ని కూడా సరిగా నిర్వహించడం నేర్చుకోరు కానీ అన్నింటి గురించి కొద్ది కొద్దిగా తెలుసుకుంటారు వాళ్ళు గ్రంథాలు చదువుతారు వార్తలు చదువుతారు ఇంకా సోషల్ మీడియా ఉండనే ఉంది అన్నిటి గురించి ఏదో కొద్దిగా తెలుసు వారికి కానీ వారిలో ఒక చిన్న అంశాన్ని నిర్వహించడం కూడా వారికి తెలియదు వారి శరీరాన్ని ఎలా నిర్వహించాలో తెలిస్తే దీన్ని ఒక విధంగా ఉపయోగిస్తారు అది కర్మయోగం అవుతుంది మీ శరీరాన్ని కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎలా ఉపయోగించాలో తెలిస్తే అది కర్మయోగం అవుతుంది మీ బుద్ధిని కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎలా ఉపయోగించాలో తెలిస్తే అది మరొక మార్గం అవుతుంది మీ మనోభావాలను ఎలా ఉపయోగించాలో తెలిస్తే అది మరొక విధానం అవుతుంది మీ శక్తులను ఎలా ఉపయోగించాలో తెలిస్తే అది పూర్తిగా మరో కోణం అవుతుంది ఏ ఒక్క మార్గాన్ని కూడా వారు నేర్చుకోరు వాళ్ళకి అన్నిటి గురించి కొద్ది కొద్దిగా తెలుసు ఈ రోజున ముఖ్యంగా ఈ కష్టమైన పరిస్థితుల్లో నేను ఇది ఎలాంటి చులకన భావంతో చెప్పడం లేదు ఇది చూడడానికి ఆశ్చర్యంగా ఉంది అదే సమయంలో బాధగా కూడా ఉంది అదేమిటంటే ప్రతివారు తమదైన ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నారు నీటి చప్పుడిని వినండి మీరు ధ్యానం చేస్తున్నట్టే గాలిని వినండి మీరు ధ్యానం చేస్తున్నట్టే అని ఇది మంచిది కాదు అనడం లేదు నేను నేను చెప్తున్నది ఏమిటంటే వీటన్నిటినీ ధ్యానం అంటున్నారు మరోలా చెప్పాలంటే ఇవి అందరూ చేయగలిగినవే అందరికీ చేయగల శక్తి ఉంది కానీ చాలామంది దాన్ని ఉపయోగించరు మీ ఆలోచన ప్రక్రియ అనేది ఒకటి ఉంది ఇది చాలామందికి అతి చురుగ్గా లేదా అదుపు చేయలేని విధంగా ఉంటుంది ఇది మీలో జరుగుతున్న ఒక పార్శ్వంలోని కార్యకలాపం ఇది మీకు అవగాహనను కల్పించగలదు అవగాహనే అంతిమశక్తి కాదు ఎందుకంటే అవగాహన అనేది మన దగ్గర ఉన్న పరిమిత సమాచారం వల్ల జరుగుతుంది అందుకే వైరస్ను మనం ఎలా అవగాహన చేసుకుంటున్నామనే విషయం ప్రతిరోజు మారుతూ వస్తుంది మరికొంత సమాచారం మరికొంత సమాచారం వస్తున్న కొద్దీ మన అవగాహన మారుతూ ఉంటుంది మన శాస్త్రీయ పద్ధతి అంతా కూడా ఇలాగే ఉంది మరింత సమాచారం వస్తే మన అవగాహన మారుతుంది మరింత సమాచారం వస్తే మన అవగాహన మారుతుంది ఇలా గత శతాబ్దంగా జరుగుతూనే ఉంది అవగాహనే అంతిమ లక్ష్యం కాదు కానీ అవగాహన ఒక పరిమితమైన స్థితిలో అయినా సరే మీ అవగాహన పరిమితమే అయినా మీరు దేన్నో తెలుసుకున్నట్టే ఈవెన్ ఇఫ్ అండర్స్టాండింగ్ లిమిటెడ్ సంథింగ్ అందులోని ఒక అంశం తెలుసుకున్నట్టే ఈ చెట్టుని ఎలా బాగా పెంచాలో నేర్చుకుంటే దాని అర్థం ఈ భూమండలంలో అన్నింటి గురించి మీరు తెలుసుకున్నట్లు కాదు ఈ చెట్టుని బాగా పెంచడం ఎలాగో మీరు నేర్చుకున్నారు అప్పుడు మీరు ఒక కొబ్బరి చెట్టు రైతుగా సఫలం అవుతారు ఇక మీ జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే కొబ్బరి చెట్టును అత్యున్నతంగా ఎలా పెంచాలో మీరు నేర్చుకున్నారు మీలో చాలా మందికి తెలియదేమో మీరు కొబ్బరి చెట్ల కింద నడుస్తున్నారు కానీ మీరు ఎప్పుడూ తలెత్తి పైకి చూడలేదేమో లేదా కొబ్బరి చెట్టు కింద కూర్చోలేదేమో మీరు ప్రయత్నం చేయాలి మీరు ఆత్మజ్ఞానం పొందడానికి ఎన్నో అవకాశాలున్నాయి అవును ఒక్కో చెట్టుకి దాదాపు అరవై కాయలు కాయలుంటాయి ఆ కాయ ఇంకా మీ తలకాయ ఆ రెండు గుద్దుకునే అవకాశం ఉంది కానీ వ్యవసాయ రంగంలో ఉన్న కూడా ఈ విషయం తెలియదనుకుంటా ఉదాహరణకు అందరూ కేరళ అంటే కొబ్బరికాయ అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు టూరిస్ట్ బ్రోచర్లు చూడడం వల్ల కొబ్బరి చెట్లు అవును చెట్లున్నాయి అవి సముద్ర పౌడ్డున ఇసుకలో పెరుగుతాయి ఇంకా వాటిని ప్రజలు మరో ప్రదేశాల్లో నాటారు కూడా ఈ రోజున ఈ సంఖ్యలో కొద్దిగా మార్పు వచ్చి ఉండొచ్చు నేను ఒకప్పటి సంగతి చెప్తున్నాను కేరళలో ఒక కొబ్బరి చెట్టు దాదాపుగా అరవై నుండి డెబ్భై కాయలు ఇస్తుంది సంవత్సరానికి తమిళనాడులోని ఒక చెట్టు ఎనభై నుండి వంద కాయలు ఇస్తుంది ఇది ఇప్పుడు ఇంకా పెరిగిందని నాకు తెలుసు కర్ణాటకలోని ఒక చెట్టు నూట ఎనభై నుండి రెండు వందల కాయలు ఇస్తుంది అది రైతును బట్టి ఉంటుంది బెంగాల్లో ఒక కొబ్బరి చెట్టు రెండు వందల పాతిక నుండి రెండు వందల యాభై కాయలు ఇస్తుంది ఇవన్నీ విభిన్న రకాలు కాదు ఇది పెంచడంలో వారికి ఉన్న అవగాహన మీరు ఒక కొబ్బరి చెట్టు అయినట్లయితే ఇది ఎంత పంటను ఇస్తుంది అనేది ఇది ఎలా పనిచేస్తుంది అన్న విషయంలో మీకున్న అవగాహనపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే ఇది తక్కువ పంటనిచ్చే చెట్టు అవుతుంది కాబట్టి కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో అసంపూర్ణంగా అనిపిస్తుంది అన్నీ సౌకర్యవంతంగా ఉన్నప్పుడు మీరు భుజాలెగరేసి అలా నడవచ్చు తెలుసా అడవిలో రారాజులాగా కానీ కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు అన్నీ చల్లా చెదరైపోతాయి ఇలాగే జరిగేది చాలా దేశాల్లో చరిత్రలో ఎప్పుడు ఇలానే జరిగింది నిజమైన కష్టపరిస్థితులు వచ్చినప్పుడు నేతృత్వం ఇలా మారిపోతుంది అసలు ఒక మాట కూడా మాట్లాడాల్సిన పని లేదు సామాజిక పరమైన ఎంపిక వల్ల ఉన్న వాళ్ళందరూ పక్కకు నెట్టివేయబడతారు ఎవరికైతే సమర్థత ఉందో వాళ్ళు ముందుకొస్తారు అన్ని సౌకర్యవంతంగా ఉన్నప్పుడు ప్రజలు లేదా సమాజం అటువంటిది జరిగేందుకు అనుమతించదు ఎందుకంటే కేవలం పట్టం కట్టడం వల్ల ఎంతోమంది నేతలు అవుతారు కానీ కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు సామర్థ్యం పైకొస్తుంది పట్టం కట్టడం వల్ల వచ్చిన వారు సహజంగా కుంగిపోతారు మీలో మీరు చేసుకోగలిగింది ఏమిటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎప్పుడైనా సరే ఏది ఏమిటో తెలుసుకోలేనప్పుడు ప్రస్తుతం మనకు ఈ వైరస్ అంటే ఏమిటో తెలియడం లేదు కొద్ది కొద్దిగా మాత్రమే సమాచారం ఉంది మొదట్లో కేవలం దగ్గు వస్తుంది పొడి దగ్గు మాత్రమే వస్తుంది అనుకున్నారు కఫం ఉండదు తర్వాత తుమ్ములు రావచ్చు అన్నారు అంటే ఏదో ఒకటి బయటికి వస్తుంది అని ఆ తర్వాత మీరు దగ్గకపోవచ్చు కానీ మీకు అది వచ్చి ఉండొచ్చు అన్నారు ఇప్పుడేమో మీ లివర్ పాడైపోవచ్చు మీ గుండె పాడవచ్చు మీ బుర్ర పాడవచ్చు అంటున్నారు ఒకవేళ అది ఇప్పటికీ సరిగ్గా ఉన్నట్టయితే ఆ తర్వాత ఏడాది కంటే తక్కువ వయసున్న పసిపిల్లలు ఇంకా పెద్దవారు దాని బారిన పడతారు అన్నారు యువతకు ఇబ్బంది లేదు అన్నారు ఆ తర్వాత యువతకు కూడా రావచ్చు మీకు గనక ఇది 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 ఉంటే అన్నారు ఆ తర్వాత పిల్లలకు పర్వాలేదు వారికి రోగ నిరోధక శక్తి ఉంటుంది అన్నారు ఇప్పుడేమో పిల్లలకు పూర్తిగా మరొక విధమైన లక్షణాలు కనిపిస్తున్నాయి అవి పెద్దవాళ్లలో ఉన్నట్లు లేవు అంటున్నారు దాన్ని ఇంకా నిర్ధారణ చేయలేదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు కవాసకి సిండ్రోమ్ వస్తుందని అంటున్నారు దానివల్ల అజీర్ణం ఇంకా పొట్టకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు అది సీరియస్ అవ్వచ్చు గుండె చుట్టూ వాపు రావచ్చు ఇలా చాలా మంది పిల్లల్లో జరుగుతోంది అది ఈ వైరస్ వల్లనే అని అంటున్నారు ఇలా మనకు కొద్ది కొద్దిగా అర్థమవుతుంది కాబట్టి మొత్తానికి ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో మనకు పూర్తి సమాచారం లేదు ఖచ్చితంగా ఇలాంటి సమయంలో మీరు ఆందోళన చెందుతూ నిరాశకు గురవచ్చు లేదా ఓడిపోవచ్చు లేదా భయపడవచ్చు లేదా మీలో మీరే కుంగిపోవచ్చు ఇది ఎలాంటి సమయం అంటే మీరు పూర్తి స్థాయి శక్తితో మెరిసిపోవాలి ఇంతకంటే ఎక్కువగా మీరు అర్థం చేసుకోలేరు ఎందుకంటే సమాచారం ఇంతవరకు మాత్రమే ఉంది ఒకవేళ మీరు ఒక శాస్త్రవేత్త అయి దాన్ని లోతుగా పరిశీలిస్తుంటే తప్ప వార్తల్లో సోషల్ మీడియాలో లేదా వార్తాపత్రికలో ఏం వస్తుందో మీ వద్ద ఉన్న సమాచారం అది మాత్రమే సోషల్ మీడియాలో ఎంతోమంది జోకర్లు ఉన్నారు వీళ్ళు ఏప్రిల్ నెలను పన్నెండు నెలలకు పొడిగిస్తారు తప్పుడు సమాచారాన్ని అందించడంలో వీళ్లకు కొంత ఆనందం ఉంటుంది ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో ఆనందం పొందుతారు ఉన్నారు అలాంటి వాళ్ళు అందుకని ఖచ్చితంగా మీకు నాకు మాత్రమే కాదు ఎవరైతే దీని గురించి పరిశోధన చేస్తున్నారో వారికి కూడా పూర్తి స్థాయిలో దీని గురించి తెలియదు మొదట అది ఒక్క వైరస్ అన్నారు ఇప్పుడు అందులో పది ఉన్నాయి అంటున్నారు అంటే మనం రావణుడితో పోరాడుతున్నాం అన్నమాట మనకు సరి అయిన అవగాహన మించి అవగాహన చేసుకోగల ఆస్కారం లేనప్పుడు అదే సమాచారంతో కొంతమందికి కాస్త ఎక్కువ అవగాహన ఉండొచ్చు కానీ అంతకుమించి మరింతగా అవగాహన చేసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఎందుకంటే అంత సమాచారం మాత్రమే ఉంది ఇలా ఉన్నప్పుడు మీలో జరగాల్సిన ఒక విషయం ఏమిటంటే మీరు ఎంతో శక్తివంతంగా ఉండాలి మీలో శక్తి ఉన్నత స్థాయిలో ఉంటే అప్పుడు మీకు బుద్ధిపరంగా అర్థం కాకపోయినప్పటికీ మీ వ్యవస్థ ఇంకా మీరు కూడా మీరు స్పృహతో చేసే పనులు కూడా ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకుండానే అన్ని సరైన పనులను చేస్తారు ఎందుకంటే మీ మెదడుకు తెలివి ఉన్నట్లే శరీరానికి తెలివి ఉంటుంది మీ దేహంలో ప్రతి కణము తెలివైందే అదే విధంగా మీ శక్తి అదేవిధంగా మీ మనోభావాలు వాటన్నింటికి వాటి స్థాయి మేధస్సు వాటికి ఉంది అన్నింటికీ మూలమైన మేధస్సు శక్తికి ఉంటుంది అన్నింటినీ జరిగేలా చేస్తుంది అది మీరు దాన్ని కొంత ఉన్నత స్థాయిలో ఉత్తేజంగా నిలిపితే మీరు చేయకూడని పనులు చేసే అవకాశం ఉండదు నేను చేయకూడని పనులు అన్నప్పుడు అది వైరస్ గురించి కాదు అది మీ గురించి నాకు తెలుసు మీకు వైరస్ గురించి ఆసక్తి లేదు లేదా మీరు వైరాలజీ విద్యార్థి కాదు మీకు ప్రపంచంలో ఉన్న ప్రతి వైరస్ గురించి తెలుసుకోవాలన్న ఆకాంక్ష లేదు మీకు అది సోకుతుందేమో అన్న ఆలోచన ఉందంటే మీకు కావలసింది ఇది మీకు కావలసింది ఇది కాబట్టి మీ జీవితంలో ప్రాథమికమైంది మీ జీవశక్తులు కాబట్టి మీరు దాన్ని బాగా బలోపేతం చేస్తే మీ వ్యవస్థ ఒక విధంగా పనిచేయడం మీరు గమనిస్తారు అసలు దాని గురించిన ఆలోచనే లేకుండా కూడా మీ వ్యవస్థతో మీరు సరియైన పనులే చేస్తారు మీ వ్యవస్థలో మీరు సరియైన పనులు చేస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల పరిసరాల్లో కూడా సరైన పనులే చేస్తారు కానీ మీరు ఇటువంటి సమయంలో కేవలం సమాచారాన్ని బట్టి మాత్రమే పోతూ ఉంటే ఎందుకంటే మన దగ్గర ఉన్నది పరిమితమైన సమాచారం కాబట్టి ఇలా జరిగింది ఒకనొక సమయంలో శంకరన్ పిల్లయి ఒంటరిగా పిల్లవాడిని పెంచుతున్నాడు పసిపిల్లవాడు భార్య పోయింది బిడ్డ బరువు తగ్గిపోవడంతో అతనికి ఆందోళన మొదలైంది ఆ బిడ్డని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు డాక్టర్ నా పిల్లవాడు రోజు రోజుకి బరువు తగ్గిపోతున్నాడు పిల్లాడు బరువు తగ్గిపోతున్నాడు నేను తగినంత గాలి సూర్యరశ్మి నీరు ఇస్తున్నా సరే తగ్గిపోతున్నాడు అన్నాడు ఆ డాక్టరు కాని అతనికి ఏం ఆహారం పెడుతున్నావు అన్నాడు ఆ నేను అనుకుంటూనే ఉన్నా ఏదో మర్చిపోయానని అన్నాడు ప్రస్తుతం మన దగ్గర చాలా విషయాల గురించిన సమాచారం లేదు మనం చేయగల ఒక మంచి పని ఏమిటంటే మన శక్తులను ఉల్లాసంగా ఉంచటం మీలో సాధన మీద కాస్త సమయాన్ని పెట్టిన వారికి ఇది తేలిగ్గా వస్తుంది కానీ మీలో ఇలా చేయని వారికి మీ ముందు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు మీరు మెరుగుపడాలి అనుకుంటే మీకు కూడా మార్గం ఉంది సింహక్రియ యాప్లో ఉందనుకుంటా అవునా ఇది యూట్యూబ్ వీడియోలో ఉంది దాని పేరు సింహక్రియ మీరు చేయడానికి ఏ ఇతర సాధన లేనివారు మీ శక్తిని పెంపొందించే ఇతర యోగ సాధనలు లేనివారు కనీసం రోజులో మూడు నుండి ఐదు సార్లు పనిచేయండి మీ జీవశక్తులు ఉత్తేజంతో ఉంటాయి మీ బుద్ధి పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎందుకంటే తగిన సమాచారం లేకుండా మీ బుద్ధి పనిచేయలేదు ప్రస్తుతం అవసరమైన సమాచారం ఏదీ లేదు అవసరమైన సమాచారం లేనప్పుడు బుద్ధి నిస్సహాయ స్థితిలో ఉంటుంది అది నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నైరాస్యం నిస్సహాయత పిచ్చితనం కలిగిస్తుంది దానిని ఆపాలి అనుకుంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ శక్తిని ఉత్తేజంగా నిలుపుకోవాలి మీరు ఇది చేయొచ్చు సరే కొద్ది నిమిషాల్లో ఇలా మీకు దీన్ని నేర్పించడం కష్టం కానీ ప్రస్తుతం మీరు ఇది చేయొచ్చు ఎప్పుడు మాత్రమే కాదు మీ జీవితంలో దీనిని మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు చూడండి ఒక శబ్దం ఇప్పుడు నా స్వరం ఒక శబ్దం ఈ సంగీతం ఒక శబ్దం పక్షులు శబ్దాలు చేస్తున్నాయి మీకు బుద్ధిపరంగా ఒక విషయం అర్థమైనప్పుడు ఉదాహరణకు మీకు మామిడి పండు కింద ఎందుకు పడుతుందో అర్థమైతే తెలుసా అదొక గొప్ప ఆవిష్కరణ ఐజాక్ న్యూటన్ తెలుసుకున్న ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజున మీరు దాన్ని చూసి మామిడి పండు కిందకు ఎందుకు పడుతుంది అని తెలుసుకుంటే సరే అది అంత తీయగా ఉన్న పండు అయినప్పటికీ స్వర్గం వైపు వెళ్లడం లేదు అది కింద పడుతోంది మీకు అది అర్థమైతే అది అర్థమైన క్షణంలో మీకు ఏదైనా మూల శబ్దం తెలిసి ఉంటే ఈ శబ్దం ఇంకా మీ బుద్ధిపరమైన ప్రక్రియ ఒకటిగా వచ్చినప్పుడు ఎంతో శక్తి ఉత్పన్నం అవుతుంది ఎప్పుడు అంతే అందుకే ఈ సంప్రదాయంలో ఈ ప్రక్రియను మనం చేస్తాం మీరు కూర్చుంటే మీరు శివ అంటారు మీరు నిల్చున్నప్పుడు శివ అంటారు మీరు ఏదైనా మంచిది చూసినప్పుడు శివ అంటారు మీరు ఏదైనా చెడ్డది చూసినప్పుడు కూడా శివ అంటారు ఇందులో ఉద్దేశం ఏమిటంటే మీలో ఒక ప్రక్రియ బుద్ధిపరంగా ఇంకా భావపరంగా జరుగుతున్నప్పుడు మీరు దానికి సరి అయిన శబ్దాన్ని జోడిస్తే వ్యవస్థలో ఎంతో శక్తి ఉత్పన్నమవుతుంది ఇలా ఎన్నో సార్లు జరిగితే మీరు ఎంతో సృజనాత్మకంగా మారతారు మీకు తెలుసు కదా సృష్టి ఈ విధంగానే జరిగింది మీలో ఇలా శబ్దాలు చేసుకుంటూ పోతే మీ సృష్టించగల సామర్థ్యం మీ సృజనాత్మకత మీరు ఏ చిన్న పనులు చేసినా అవి మీలో సజీవ వాస్తవంగా ఉంటాయి మీకు ఒక శక్తిమంతమైన శబ్దాన్ని ఉపదేశం చేస్తే అది ఉత్తమం కానీ మీరు ఊరికే ఏదైనా ఒక శబ్దాన్ని ఉచ్చరించండి అది ప్రజల కోసం అవ్వాల్సిన పని లేదు పెద్దగా చెప్పక్కర్లేదు ఇదేమీ ఉద్యమం కాదు ఇది ఒక మతపరమైన ఉద్యమం కాదు అందరికీ చెప్పాల్సిన పని లేదు కొంతమంది ఉంటారు ఫోన్ ఎత్తగానే వాళ్ళు ఇలా హరి ఓం ఓం నమస్వాయ అంటారు లేదా కొంతమంది అల్లాహు అక్బర్ అంటారు కొంతమంది జై శ్రీరామ్ అంటారు ఇది ప్రచారం అది వారి ఇష్టం నేను మీరు దీన్ని ప్రచారం చేయడం గురించి మాట్లాడడం లేదు మీరు ఎంతో శక్తివంతమైన శబ్దాన్ని ఒక బుద్ధిపరమైన ప్రక్రియతో లేదా భావపరమైన ప్రక్రియతో లేదా భౌతికమైన ప్రక్రియతో అయినా సరే కూర్చోవడం నిల్చోవడంతో జత చేయడం గురించి చెప్తున్నాను వ్యవస్థలో ఎంతో మార్పు జరుగుతుంది మీరు కూర్చున్నప్పుడు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో భౌతికంగానే కాదు రసాయన పరంగా శక్తిపరంగా అది ఎలా పనిచేస్తుందో మీరు నుంచుని ఉన్నప్పుడు అది ఎలా పనిచేస్తుందో ఈ రెండు పూర్తిగా విభిన్నమైనవి కాబట్టి ఇలాంటి మార్పులు జరిగినప్పుడు మీలో మీరు ఒక ప్రతిష్ఠించబడిన శబ్దాన్ని ఉచ్చరించండి ఒక శక్తి విస్ఫోటనం జరుగుతుంది రోజులో మీరు ఇలా ఎన్నో సార్లు చేస్తూ ఉంటే మీలో సృష్టించగల సామర్థ్యం ఎంతో పెంపొందుతుంది మీరు ఈ ఏప్రిల్ మాసాన్ని పన్నెండు నెలల పాటు పొడిగించాల్సిన పని ఉండదు ఈ ప్రశ్న వాసిని అడుగుతున్నారు ఒకరికి శూన్యస్థితి పట్ల గాఢమైన ఆసక్తి ఉండి వారు అన్ని సాధనలను చేస్తూ రోజురోజుకు ఖాళీ అవుతున్నా కూడా ఆ అనుభవం కలగకపోతే దీని గురించి ఏం చేయాలి సద్గురు శూన్యత అనేది వాయిదాల్లో రాదు ఎందుకంటే శూన్యత అంటే ఏది లేదు అది ఎందుకు శూన్యత ఎందుకంటే సంపూర్ణత్వం అసలు అలాంటిదేమీ లేదు అది కేవలం పదం మీరు నిజంగా చూస్తే నేను ఒక వంద కోట్లు మీ జేబులో వేస్తాను లేదు నాకు అలాంటి ఆలోచనలు లేవు నేను ప్రస్తుతం నిధులను సేకరిస్తున్నాను సరేనా సపోజ్ జస్ట్ నేను మీ జేబులో ఓ వంద కోట్ల డాలర్లను పెడతాను అది ఒక రోజు వరకు నిండుగా అనిపిస్తుంది కానీ ఆమె వెయ్యి కోట్ల డాలర్లతో నడవడం మీరు చూస్తారు హా మీ దగ్గర ఉందా ఉన్నట్టుండి మీ జేబు వంద కోట్ల డాలర్లతో ఖాళీగా అనిపిస్తుంది అప్పుడు మీకోసం మరో తొమ్మిది పెట్టాం అనుకుందాం మీకు వెయ్యి కోట్ల డాలర్లున్నాయి అప్పుడు అతను పదివేల కోట్ల డాలర్లతో నడుస్తుంటే అది మళ్ళీ ఖాళీగా అనిపిస్తుంది కాబట్టి మేము ఎంత ఉంచినా సరే మీ జేబు ఎప్పుడు నిండదు మీ తల విషయానికి వస్తే మీరు మొదటి తరగతిలో ఉత్తీర్ణత సాధించినప్పుడు ఇంకేముంది ఈ ప్రపంచంలో ఇంకేం తెలుసుకోవాలి అనుకుంటారు మీకు తెలుసా అప్పుడు వాళ్ళు రెండవ తరగతి గురించి చెప్తారు ఇంకా మీరు అలా చదువుతూ పోతారు చదువుతూ పోతారు అప్పుడు వాళ్ళు మీకు ఇలా చెప్పారు పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ అంతే అది పూర్తి చేస్తే చాలు ఇదొక మీ తల్లిదండ్రులు మీకు చెబుతూనే ఉన్నారు ఇది జీవితంలో కీలకంశం పదవ తరగతి చాలా కీలకం మీరు నమ్మారు దాంతో మీరు మీ పదవ తరగతి పూర్తి చేసి మీ ఛాతీని విరుచుకొని మీకంతా నిజంగా తెలిసినట్టే అనుకున్నారు మరుసటి వారు నువ్వు ఏ కాలేజీలో చేరుతావు నువ్వు ఏ కాలేజీలో చేరుతావు ఏమిటి కాలేజీ నేను నేను నెంబర్ టెన్ చేరుకున్నాను పర్ఫెక్ట్ నెంబర్ ఛాంపియన్ సంఖ్య కానీ సరిపోలేదు ప్రతి విషయంలో ఇలానే ఉంటుంది కాబట్టి మేము మీ తలలో ఎంత ఉంచినా సరే మీ తల ఎప్పుడూ నిండిపోదు సరే ప్రారంభంలో మీరు కేవలం ఒక వ్యక్తితో మాత్రమే ప్రేమలో పడ్డారు అప్పుడు మీరు ఒక వ్యక్తితో ప్రేమలో పడినప్పుడు ఆమె ఒకటి రెండు లేదా మూడు ఉత్పత్తి చేస్తుంది అప్పుడు మీరు వారందరితో ప్రేమలో పడ్డారు కానీ అప్పుడు వారు మనవాళ్లను ఇలా ఉత్పత్తి చేసేస్తారు మీరు వారిని కూడా ప్రేమిస్తారు వీరికంటే ఎక్కువగా కాబట్టి మీ హృదయం కూడా నిండదు మీరు మలబద్ధకంలాగా వాయిదాల్లో వెళ్తారు అది వేరే విషయం మీరు విశ్వంలోని ప్రతిదాంతో ప్రేమలో పడితే అయినా కూడా అది నిండిపోదు ఇంకా ఎక్కువ తీసుకునే సామర్థ్యం ఉంది దానికి కాబట్టి మీ జేబు నిండదు మీ తల నిండదు మీ హృదయం నిండదు కాబట్టి సంపూర్ణత అనేది మీరు వెంబడించే భ్రమ అలాంటిదేమీ లేదు కానీ శూన్యత సాధ్యమే ఖాళీగా ఉన్నది ఎప్పుడూ పాక్షికంగా ఖాళీగా ఉండదు సంపూర్ణత ఎల్లప్పుడూ పాక్షికమే ఖాళీ ఎల్లప్పుడూ మొత్తం ఏదైనా ఖాళీగా ఉందంటే అది పూర్తిగా ఖాళీగా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని వాయిదాల్లో చేయకండి మీరు దాన్ని వాయిదాల్లో చేయడానికి ప్రయత్నిస్తే మీరు మీరు శూన్యతను ఎప్పటికీ పట్టుకోలేరు ఎందుకంటే శూన్యతను పట్టుకోవడం సాధ్యం కాదు ఒకరోజు ఇలా జరిగింది ఒక మహిళ ఒక పురుగు మహిళను కలిసి పక్కింటి మరొక మహిళను కలిసి వాళ్ళిద్దరిది దాదాపు ఒకే వయసు వారికి పిల్లలు కాబట్టి ఆమె మీకు తెలుసా కొంచెం గొప్పలు చెప్పుకుంటోంది మీకు తెలుసా మేము కొన్ని లీటర్ల ఆలివ్ ఆయిన్ కొనుగోలు చేసి మా బిడ్డను ఈ ఆలివ్ నూనెలో పడుకోబెట్టాం అని ఆమె చెప్పింది అప్పుడు మరో మహిళ అడిగింది నిజంగా ఇది చాలా ఖరీదైంది కానీ అతని చర్మం నాణ్యత నిజంగా మారిపోయిందా అంది అప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి నాకు దాని గురించి తెలీదు మేమిప్పటివరకు బాబును కనీసం పట్టుకోలేకపోతున్నాం అని అన్నాడు కాబట్టి శూన్యతను పట్టుకోవటానికి ప్రయత్నించద్దు మీరు శూన్యతను పట్టుకోలేరు ఎందుకంటే అది ఎక్కడా లేదు కానీ అది మొత్తం నేనేం చెయ్యాలి నన్ను నేను ఎలా ఖాళీ చేసుకోగలను అంటే మీకు ఇది అర్థం కావాలి నేను బకెట్ తీసుకుంటే చెంబు తర్వాత చెంబుడు నీళ్లను తీసేసి ఖాళీ చేయగలను నేను బావి తీసుకుంటే బకెట్ ద్వారా బకెట్లు బకెట్లు తోడి దాన్ని ఖాళీ చేయగలను సరే అది జరిగే మార్గం కాదు మీకు ఏమీ లేనందువల్ల మీరు ఖాళీగా ఉండరు మీరు ఖాళీగా మారేది మీరు విడిపడినప్పుడే అంటే మీకున్న వస్తువులతో గుర్తింపు ఏర్పరచుకోనప్పుడే ప్రస్తుతం మీరు గుర్తింపు ఏర్పరచుకున్నారు మీ డబ్బు మీ ఇల్లు మీ సంబంధాలు మీ దేవుడు మీ మతం మీ తత్వాలు మీ ప్రేమ వ్యవహారాలు ఏదైనా ఇంకా ఏవైనా ప్రతిదీ మిమ్మల్ని కలిగి ఉంది మీ నుండి వాటిని వేరు చేసినప్పుడు మీరు ఖాళీగా ఉంటారు కాబట్టి కళ్ళు మూసుకుని కూర్చోవడం తాలూకు ఉద్దేశం ఇదే ఎవరినో ప్రార్థించటం కాదు ఏ దేవుణ్ణో పిలవడం కాదు ఒకటి కాదు కేవలం వేరుపడండి లాక్డౌన్ ఇది మీకు తెలుసా ప్రపంచమంతటా ప్రభుత్వాలు ఇప్పుడు మిమ్మల్ని ఆధ్యాత్మిక ప్రక్రియలోకి దీక్షణిస్తున్నాయి మీ చుట్టూ ఉన్నవి మిమ్మల్ని కలిగి ఉండకూడదని మీకు మీరుగా ఉండాలని బట్ ఆఫ్ కోర్స్ బిహేవింగ్ ఇఫ్ మిమ్మల్ని వాటి నుండి వేరు చేస్తే మీరు ఖాళీగా ఉంటారు లేకపోతే మీరు అలా కొనసాగుతూనే ఉంటారు నేననేది మీరు తప్పు దిశలో చూస్తున్నారు మీరు మీ జీవితంలో పోగు చేసిన కొన్నిటినే చూసి అవును మీరు పోగు చేసేందుకు కొంతే ఇంకా నేను ఒకదాన్ని వదిలేస్తే నేను ఖాళీ అవుతాను సరే నేను ఇంకో దాన్ని వదిలేస్తే నేను మరింత ఖాళీ అవుతాను అనుకుంటున్నారు ప్రజలు కాశీకి వెళతారు ఇదొక సాంప్రదాయం పురాతన కాలంలో ఇలా అనుకునేవారు మీరు కాశీకి వెళ్ళినప్పుడు మీరు తప్పక ఉపసంహరించుకుంటారు ఇంకేమీ లేదు ప్రతిరోజు అక్కడ వందలాది మృతదేహాలు కాలిపోవడం మీరు చూస్తారు మీరు అక్కడ కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు కూర్చుంటారు మీరు తిరిగి వచ్చినప్పుడు మీరు విడిపడతారు మీరు దేంతోనూ చిక్కుకోరు అనేవారు అప్పుడు ప్రజలు కొంచెం ఎక్కువ చేశారు మీరు తప్పక కొంత డబ్బు వదిలి రావాలి మీరు తప్పక ఏదో ఒక దాన్ని వదిలి రావాలి అంటారు ఈ రోజుల్లో వారు కేవలం కాకరకాయ మాత్రమే వదిలి వస్తున్నారు కాకరకాయ ఎలాగో వారు అప్పటికే దాన్ని తినడం మానేసి ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని వదిలేస్తారు మీరు తప్పక వదిలిపెట్టి రావాలి కాబట్టి నేను కాకరకాయ వదిలేశాను ఎందుకంటే ఎలాగో అది నాకు ఇష్టం లేదు అది కాదు వదిలి వెళ్లే మార్గం ఎందుకంటే మీరు తప్పు లక్ష్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు మీరు దాన్ని సరిగ్గా షూట్ చేసినా మీరు ఎక్కడికి చేరుకోరు ఇలా జరిగింది ఒకరోజు శంకరన్ పిళ్ళై కొత్తగా వివాహం చేసుకున్నాడు అతను ఒక అలవాటు చేసుకున్నాడు తన కార్యాలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు ఓ రెస్టారెంట్కు వెళ్ళి తగినంతగా తిని ఆ తర్వాతే ఇంటికి వచ్చేవాడు ఎందుకంటే కాపురం ఇంకా ఒక ప్రయోగ దశలోనే ఉంది కాబట్టి ఓ రోజు అతను ఇంటికి వచ్చాడు రాగానే అతని భార్య అతని ఇంటికి వచ్చిన వెంటనే ఆమె తలుపు తెరిచి ఆమె అతన్ని కౌగిలించుకుని గట్టిగా అరిచింది ఏమైంది అన్నాడు ఆమె కేవలం మీకోసమే నేను ఉదయం నుండి నేను ఆన్లైన్లో చాలాసేపు గడిపి వంట నేర్చుకుని మీకు తెలుసా ఇన్స్ట్రక్టర్ నుండి వంట నేర్చుకుని నేను మీకోసం చికెన్ బిర్యానీ చేశాను నాకు తెలిసి అది చాలా బాగా వచ్చింది కానీ కుక్క మన కుక్క దాన్ని తినేసింది నేను స్నానానికి వెళ్ళాను బయటకు వచ్చేసరికి మన కుక్క దాన్ని తినేసింది అంది సంక్రాంతి ప్లే మరేం పర్వాలేదు ఏడవకు నేను కొత్త కుక్కను కొంటాను అన్నాడు కాబట్టి ఆమె పేరేమిటి వాసిని వాసిని మీరు ఖాళీగా మారాలనుకుంటే అవసరం అలా మారడానికి పద్ధతులున్నాయిట్ ఒకదాని తర్వాత ఒకటి ఖాళీ చేయటానికి ప్రయత్నించొద్దు మీరు లక్షల సంవత్సరాలు అలా చేసినా ఎల్లప్పుడూ కొత్త ధనాన్ని ఎదుర్కొంటూనే ఉంటారు ఎందుకంటే మీరు దాన్ని ఎలా సేకరిస్తారో మీకు తెలీదు మీరు దీన్ని వదిలించుకోవచ్చు మీరు దాన్ని వదిలించుకోవచ్చు కానీ మీరు ఇతర రకాల విషయాలను పోగు చేసుకుంటారు కాబట్టి ఆ విధంగా వెళ్ళద్దు సరైన పద్ధతులున్నాయి మీరు పనిచేసే ఏదో ఒక దానిలో దీక్ష పొందాలి ఏదేమైనా ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న పనిలో భాగంగా మా వాలంటీర్లు అద్భుతమైన పని చేస్తున్నారు అంతేకాక నేను గమనించింది ఏమిటంటే స్థానిక అధికారులు పోలీసులు ఇంకా గ్రామం రైతులు అందరూ ఈషా వాలంటీర్లు తాము చేసే పని పట్ల చూపించే క్రమశిక్షణను నిబద్ధతను ఏకాగ్రత ఇంకా సమర్థతను విశేషంగా కొనియాడుతున్నారు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండు వందల అరవై మంది రైతులు ఇప్పుడు ఉద్యమంలో చేరారు ఇంకా వారు కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు ఉచిత కూరగాయలతో పాటు సలహాలు ఇంకా ప్రతిదీ అందించడంలో సహాయపడుతున్నారు కానీ అదే సమయంలో ఇది విజయవంతమైన తర్వాత ఇప్పుడు చాలామంది అనేక ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు వారంతా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు ఎందుకంటే ఆహారం బాగుంది ఇంకా వారిని బాగా చూసుకుంటున్నారు ఇంకా అత్యవసర సదుపాయాలు కూడా ఉన్నాయి ఏవైనా అంటువ్యాధులు లేదా అలాంటి వాటికి సంబంధించి పడకలు ఉన్నాయి కాబట్టి చాలా మంది వస్తున్నారు బహుశా మేము ఈ రోజు నుండి లేదా రేపటి నుండి మేము దాదాపు పన్నెండు వేల మందికి పైగా ప్రతిరోజు ఆహారం అందిస్తున్నాం కాబట్టి అప్పటిలాగే నేను డబ్బు అవసరాన్ని గుర్తు చేస్తున్నాను ఇంకా ఎలాగో పెయింటింగ్ వేలానికి పెట్టబడింది మీ అందరికీ దాని గురించి అవగాహన ఉందని అనుకుంటున్నాను చివరి నెంబర్ ఏమిటి కాబట్టి వారిలో చాలా ఉదారత ఉంది వారు కళాకృతికి చెల్లించడం లేదు వారు మా వాలంటీర్లు చేస్తున్న వైరస్ ను కొడదాం అనే సేవకు చెల్లిస్తున్నారు వారు నా కళాకృతికి చెల్లిస్తున్నారని ఒక్క క్షణం కూడా నేను అనుకోవడం లేదు ఇంకా నేను మీ ఉదారతను నిజంగా అభినందిస్తున్నాను ఇది ప్రస్తుతం రెండు ఐదు వద్ద ఉంది ఇప్పటికి ఇంకా కొన్ని గంటలున్నాయి నాలుగు గంటలు మిగులున్నాయనుకుంటా నాలుగు గంటల పైన సరే అర్ధరాత్రి వరకు సుమారు ఐదు గంటల సమయం మిగిలింది అది ఏ ధరకి వచ్చినా మీరు మా వాలంటీర్లు మరింత బాగా ఎక్కువ మంది వ్యక్తులను సేవ చేయడానికి మీరు మద్దతునిచ్చిన వారవుతారు దురదృష్టవశాత్తు రెడ్ జోన్లలో లాక్డౌన్ చాలా వరకు మే మూడు దాటి ఉంటుంది కనీసం పదిహేనవ తేదీ వరకు లేదా నెలాఖరు వరకు కావచ్చు ఇంకా కోయంబత్తూరు జిల్లా ప్రస్తుతం రెడ్ జోన్ కాబట్టి ఈ ఆహార పంపిణీ వచ్చే రెండు మూడు నెలల వరకు మనం దీన్ని కొనసాగించాల్సి ఉంటుంది లాక్డౌన్ వెళ్లిపోయినప్పటికీ వారు ఉపాధిని కనుగొని వారి సొంత కాళ్ల మీద నిలబట్టడానికి అరవై నుండి తొంభై రోజుల మధ్య సమయం పడుతుంది కాబట్టి మాకు మీ మద్దతు అవసరం మీకు ధన్యవాదాలు ఎవరైతే రెండు డెబ్బై ఐదు కోసం వేలం వేశారు వారికి నా ధన్యవాదాలు ఇంకా దీన్ని ఈ స్థానానికి తీసుకొచ్చిన మిగతా వారందరికీ రాబోయే ఐదు గంటల్లో దీన్ని అధిగమించే వారందరికీ చాలా ధన్యవాదాలు